అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, భర్త మరణిస్తే భర్త తాలూకా ఆస్తి భార్యకు వస్తుందా? వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆమె వేరొక మ్యారేజ్ చేసుకుంటే? ఇది అందరికీ ఉన్నటువంటి సమస్య. ఎలాగా అంటే, ఎప్పుడూ కూడా ఆస్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఇంట్రెస్టెడ్ అయి ఉండాలి. అంటే ఏంటి అంటే, అతడు తన ఆస్తి తన తదనంతరం ఎవరికి చెందాలి అనేటువంటిది తెలియజేయకుండానే మరణించాలి. అప్పుడు మాత్రమే చట్టాలు వర్తిస్తాయి. ఇవి చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పాను. ఎలాగంటే, ఉదాహరణకి మా నాన్నగారు ఒక 4 ఎకరాల భూమి, ఇల్లు, కొంత బ్యాంకులో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. అతడు మా నాన్నగారు ఒక విల్లా రాశారు. ఏంటి అంటే, కూన్సెట్ శ్రీనివాసు నా కుమారు, ఏకైక కుమారుడు, ఆయనకి 4 ఎకరాలు అలాగే ఈ ఇల్లు కూడా ఆయనకే చెందాలి అని చెప్పి వీలునామా రాసి ఆయన మరణించారు. మాకు అక్కజెల్లుళ్ళు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఆ 4 ఎకరాలు ఆ ఇల్లు కూడా పూర్తిగా నాకే చెందుతుంది. లేదా 4 ఎకరాల్లో 1 ఎకరం మా చెల్లికి, మాకు ఉన్న 2 ఇళ్ళల్లో 1 ఇల్లు మా చెల్లికి, 1 ఇల్లు నాకు, ఇలాగే రాసి కానీ మరణించినట్లయితే ఆస్తి వాటాల గురించి కానీ ఆస్తిలో చట్టాల్లో ఉన్నటువంటి విషయాలు ఏవి వర్తించవు. అలాగే మా అమ్మగారు పూర్తిగా మా చెల్లి గిఫ్ట్ రాశారు ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఇల్లు. అప్పుడు నేను వారసత్వ ఆస్తి గురించి మాట్లాడడం లేదు. ఏమీ లేకుండా మరణించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, భర్త ఏమీ ఇంట్రెస్టెడ్ అంటారు, అంటే ఎటువంటి వీలునామాలు కానీ గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ లేకుండా మరణిస్తే భార్యకి ఒక వాటా వస్తుంది పిల్లలతో పాటుగా, అలాగే తల్లి ఉంటే తల్లితో పాటుగా. ఎలాంటి సమయంలో ఆ భార్య వేరొక వివాహం చేసుకుంది, అప్పుడు మొదట భర్త తాలూకా ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉందా? హక్కు లేదు. ఎప్పుడైతే ఒకవేళ రెండో వివాహం చేసుకుందో ఆమె, మొదటి భర్త తాలూకా ఆస్తిలో వాటా అడిగే హక్కు ఈమెకి లేదు. ఎందుకంటే ఆమె వేరొకల భార్య అయిపోయింది కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయింది. వీళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి బంధం అనేటువంటిది డిశ్చార్జ్ అయింది. అక్కడికి డిశ్చార్జ్ అయ్యి వేరొక దగ్గర మళ్ళీ బంధం ఏర్పడింది అనమాట. అందువల్ల పూర్తిగా కూడా ఈ ఆస్తిలో ఎటువంటి వాటా కానీ అలాగే భరణాలు కానీ అడిగే హక్కు ఆమెకు ఉండదు. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం వీడియో పెట్టడం జరిగింది. జై హింద్. భరతమాతాకి జై.